హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే రేషన్కి సంబంధించి మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి ఇచ్చే డోర్ ఇంటికింటికి ఇచ్చే రేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనకి మనకి రైస్ బ్యాగ్స్ అయితే మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తానని తెలియజేయడం అయితే జరిగింది ఆ రైస్ బ్యాగ్స్ అనేవి ఎప్పటి నుంచి ఇస్తారు అదేవిధంగా ఓటీపీతోనే మనకి ఈసారి నుంచి అయితే రేషన్ అయితే ఇవ్వనున్నారు అంటే మన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రానుంది దాని నుంచే రేషన్ ఇస్తారు అసలు ఒకవేళ ఓటీపీ రాకపోతే రేషన్ ఇస్తారా ఎవరా అనే దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్లక్క ప్రెస్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది ఇక మనకి ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేసే రేషన్ ఏదైతే ఉందో రేషన్కి సంబంధించి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాగ్స్ ఇక మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే మనకి ఈ బ్యాగ్స్ అయితే మనకి అందుబాటులోకి రానున్నాయి ఈ బ్యాగ్స్ మనకి పది కేజీలు అలాగే పదిహేను కేజీలు బ్యాగ్స్ సైజు అయితే మనకు ఉండనున్నాయి ఈ బ్యాగ్స్ని అయితే మనకి పంపిణీ చేస్తారు ఒక రేషన్ కార్డుకి సంబంధించి రెండు బ్యాగ్స్ అయితే మనకి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ రెండు బ్యాగ్స్ కూడా మనకి అక్కడ కార్డులో ఉన్న మెంబర్స్ని బట్టి అంటే కార్డులో ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉండి ఉంటారో ఆ మెంబర్స్ని బట్టి సైజులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు త్రీ మెంబర్స్ ఉండేలా ఉంటే ఫిఫ్టీన్ కేజీస్ బ్యాగ్స్ అనేవి టూ ఇస్తారు అదేవిధంగా ఫోర్ మెంబర్స్ ఉండేలా ఉండేలా ఉంటే అక్కడ మనకి టెన్ కేజీస్ బ్యాగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు రేషన్ వాహనాలను అయితే మనకి సీఎం జగన్ గారు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది నిన్న పంపిణీ చేశారు ఇవన్నీ కూడా మనకి వీటికి సంబంధించి మనకి ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి ఇక్కడ మనకి కాట ఏదైతే ఉందో మనకి వేయింగ్ మిషన్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ వేయిన దాన్ని అయితే మనకి చెక్ చేస్తున్నారు దీంట్లో వేసే మనకి రేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది తూసి ఒక మనకి ఎవరైతే మనకి ఈ రేషన్ డ్రైవర్ ఉన్నారో వారే వీటిని వేయడం అయితే జరుగుతుంది ఇక ఓటీపీ వస్తే మనకి రేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కదా ఎందుకంటే కంపల్సరీ ఆధార్ నెంబర్కి మన మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ అయి ఉండాలి అలా లింక్ అయిన వరకు మాత్రమే ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆధార్ బేస్డ్గా జరుగుతుంది కాబట్టి ఒకసారి ఈ రైస్ కార్డ్ అనేది ఎంటర్ చేసినట్లయితే అప్పుడు మనకి అందులో ఈ మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అలా ఓటీపీ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ రేషన్ అయితే ఇస్తారు మరి ఒకవేళ ఓటీపీ రాలేనట్లయితే రేషన్ ఇస్తారా ఎవరా అనే దానికి సంబంధించి మనకి ప్రజెంట్ ఇంకా గవర్నమెంట్ ఎటువంటి ఆప్షన్ అయితే ఇంకా ఏం తీసుకురాలేదు మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రేషన్ ఇచ్చిన తర్వాత ఇటువంటి సాంకేతిక కారణాలన్నీ మనకు కొన్ని అయితే బయట రావడం జరుగుతుంది మనకి ఆ తర్వాత ఓటీపీ రాలేని వారికి కూడా ఏ విధంగా రేషన్ ఇవ్వాలి అనే దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే అప్పుడు గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు ముఖ్యంగా మనకి యాజ్ యూజువల్గా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే సరుకులు పంపిణీ చేస్తున్నారో వాటిని మాత్రమే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కొత్తగా ఏమీ అంటూ కూడా చేర్చలేదు మనకి రైస్ అలాగే చక్కెర అలాగే మనకి గోధుమ మనకి కందిపప్పు లేదా శనగలు ఇవ్వడం అయితే జరుగుతుంది యాక్చువల్లీ మనకి కరోనా టైంలో ఉచితంగా ఇచ్చినప్పుడు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినప్పుడు అయితే శనగలు ఇచ్చేవారు రాష్ట్ర ప్రభుత్వం మనకి కందిపప్పు అయితే ఇవ్వడం అయితే జరిగేది ఇప్పుడు ఆ చనగలనే ఇవ్వడం అనేసి కందిపప్పు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పటివరకు ఉన్న ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి ఇక నెక్స్ట్ వీడియోలో మనకి ఏమన్నా అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు అందించడం అయితే జరుగుతుంది అందువల్ల మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్లైకన్ ప్రెస్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టి ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది